హలో అండి విజయసాయి రెడ్డి గారు మీ ట్విట్టర్ పోస్ట్ చూసా సో దాని గురించే జస్ట్ ఒక చిన్న వివరణ మేబీ మీ ఫాలోవర్స్ ఆర్ జనసేన సైనికులు అవన్నీ మీ ఫాలోవర్స్ అవని అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి సో మీరు ట్విట్టర్లో అకౌంట్ ఉంది కదా అని మంచిగా పోస్ట్ చేస్తుంది తప్పులేదు బట్ చేసే ముందు ఆలోచించండి మీరు ఏం చెప్పారు ఇక్కడ ట్విట్టర్లో రెండు వందల పడకల గద్ రెండు వందల పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది ఉద్దానానికి సో ఒకప్పుడు ఉద్దానం కోసం స్పెషల్ ఫ్లైట్లో చక్కర్లు కొడుతున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయారు అని సో తప్పులేదండి ముందుగా అభినందిస్తున్నాం ఎందుకంటే రెండు వందల పడకల హాస్పిటల్ వచ్చింది అంటే కనుక మంచిదే వెల్కమింగ్ బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ ఉద్దానం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక నాయకుడు ఎలివేట్ చేస్తే అది పబ్లిక్కి తెలిసిందండి పది మందికి ఈరోజు మీరు ట్విట్టర్లో దానికి ఏదో రెండు వందల పడకలు వచ్చేసింది కదా అని చెప్పేసి అంకలు గుద్దుకుంటూ చమత్కారాలు చేస్తున్నారు చమత్కారాలు అయినటువంటి ట్వీట్ చేస్తున్నారు సో ఆ ఇష్యూ ఎప్పుడు ఎలివేట్ అయింది ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని ఛానల్లో కానీ ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ వైసీపీ టీడీపీ ఆర్ జనసేన వాట్ ఎవర్ పార్టీస్ అందరూ కూడా చూసింది ఏంటంటే ఒకే ఒక పవన్ కళ్యాణ్ దాని మీద పోరాటం చేసి అక్కడికి వెళ్ళి దాన్ని హైలైట్ చేయడం వల్ల ఉదానం అనేది ఒకటి ఉంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న తెలుగు వాళ్ళవని లేదంటే ప్రపంచంలో అన్ని తెలుగు వాళ్ళు అందరు తెలుగు వారికి అర్థమైంది అది సో దాన్ని ఈరోజు మీరు సొల్యూషన్ వచ్చింది అంటున్నారు అది రెండు వందల పడకల హాస్పిటల్ వచ్చేస్తే సొల్యూషన్ వచ్చింది కాదండి సంకల్పు ఉద్దేశకుని రెండు వందల హాస్పిటల్ అంటే ప్రతి రోగిని పడుకోబెడదామన్నా మీ టెక్టర్ సారాంశం రెండు వందలు కాదు మళ్ళీ ఇంకో నాలుగు వందలు చేస్తారు అది కాదండి దాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ చేయండి అసలు ఆ ఉద్దానం అనేది ఒక ఏళ్ల తరబడి ఇరవై సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం పీకలేదు దాని గురించి ఏం పట్టించుకోలే రోగొచ్చిన తర్వాత రోగుకు వైద్యం చేయడం లేకపోతే హాస్పిటల్లో పడకబెట్టడం కాదండి అలాంటి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎందుకు వస్తుంది దాని మీద మీరు ఏ స్టెప్స్ తీసుకున్నారో గర్వంగా చెప్పండి మేమందరం ఆ రోజు సంతోషిస్తాం మీరు ట్వీట్ చేసిన దానికి అభినందిస్తాం ఇంకో ఇక్కడ ఒక నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఫ్లోరైడ్ అనే ఆ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఎందుకు వస్తాయి అనేది ఎవరికి అందుపట్టట్లేదు కాబట్టి మేము ఈ స్టెప్స్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఆవేశపడిపోయే ఆత్రుతో ఇప్పుడు అనౌన్స్ చేసేకండి మీ ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంది పార్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకా మీరు రూలింగ్లో ఉంటారు ఈ ఫైవ్ ఇయర్స్లో మీరు స్టేజెస్ వైజు అక్కడ ఇష్యూని రూట్ కాజ్ అనాలసిస్ చేసి ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది అనేకమైన విషయాలు తెలుసుకుని దాన్ని నివారించండి పూర్తిగా ఒక ఉద్దాం ఒకటే కాదండి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి అన్నిటి మీద కూడా అలాగే ట్వీట్లు చేయండి మీరు ప్రతిపక్షంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వంద పంతొమ్మిది వరకు ఉండి ఏం చేయలేదు అసలు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఉద్దానం లాంటి సమస్య కానీ వంతడ మైనింగ్ సమస్య కానీ వెస్ట్ గోదావరిలో ఉన్న ఆక్వా కల్చర్ వల్ల వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా కూడా ట్వీట్ చేయండి అన్నిటి గురించి కూడా సంకల్ ఏ నాయకుడు చేసినా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటామండి మీరు చేసినా మేము చేసినా ఇంకొకరు చేసినా జనసేన చేసినా టీడీపీ చేసినా ఎవరు చేసినా ప్రజలు మంచి చేయాలి మంచి చేయని పక్షాన ప్రతి ఒక్కరు నిలదీస్తారు మీకున్నది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత మీరు మాట్లాడుతున్నారు కానీ ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎలా చేశారో అప్పుడు మళ్ళీ ట్వీట్ చేయరు కానీ సో ఇటువంటి చమత్కారాలు కాకుండా ఇష్యూస్ మీద నిజంగా మీకు మళ్ళీ నెక్స్ట్ వంతడ మైనింగ్ అనేది ట్యాక్స్ గవర్నమెంట్కి ఎంత వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు బకాసులు ఎలా తింటున్నారు దాని గురించి కూడా ట్వీట్ చేయండి వంతడు మైనింగ్ అంటే అది ప్రతిపాడు నియోజకవర్గానికి వస్తుంది అంటే మన ప పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఎవరు ఉన్నారు ఎమ్మెల్యేగా మీ పార్టీ అయిన సో అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా బాగా హైలైట్ చేసి మాట్లాడండి అప్పుడు సంతోషిస్తాం సో రెండు వందల పడకల హాస్పిటల్ ఇచ్చేసి సొల్యూషన్ అని చెప్పేసి మీరు సంఖ్యలు గుద్దుకోకుండా ఆ ఏరియాలో ఎవరికి కూడా పిల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరికి కూడా అటువంటి కిడ్నీ సమస్యలు రాకుండా ఫ్యూచర్లో మీరు ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా నెక్స్ట్ ట్వీట్ చేయండి అప్పుడు అభినందిస్తాం ఇది పార్టీలతో సంబంధం లేదండి ఏ పార్టీ అయినా ఇప్పుడు నేను సామాన్యంగా మాట్లాడుతున్నాను తప్ప పార్టీని ఒక పార్టీ తరఫు నుంచి కాదు మీ పబ్లిక్ కోసం మీరు పనిచేస్తున్నారు అందుకని మీరు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ మీకు రూలింగ్ ఇచ్చింది పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఆ సర్వీస్లో భాగమే అలాంటిది ఇంకా మంచి పనులు చేయండి అభినందిస్తాం అంతేగాని హాస్పిటల్ సాయం చేస్తాం కదా అని చెప్పేసి సంకల్ ఉద్దేశకోకుండా ముందు ఇంకా మీకు ఐదు సంవత్సరాలు ఉంది అన్నీ సేవ్ చేసుకుంటున్నాం మీరు మాట్లాడే ప్రతిదీ సేవ్ చేసుకుంటున్నాం మంచి చేశారు అనుకోండి అభినందిస్తాం లేదనుకోండి ఐదు సంవత్సరాల తర్వాత పక్కన కూర్చోబెడతారు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు జరిగింది రేపు జగన్ గారి ఎవరైనా ఒకటే ఏ పార్టీ అయినా ప్రజాపక్షాన్ని ప్రజలకు నిజాయితీగా చేసేవాళ్ళు అందరూ ఇలాగ ఏబీసీడీలో వన్ టూ త్రీ ఏ వన్ ఎయిట్ ఎయిట్ త్రీ లాగా అలాంటి ఖాతాలు కాకుండా మంచిగా చేయండి ఏదన్నాని అందరూ అభినందిస్తారు ఏంటండి లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి